నమ్మకానికి జరుగుతున్నటువంటి యుద్ధం భూపాల్పల్లిలో నమ్ముకొని ఓటేస్తే అడుక్క తిన్న తినటోళ్ళకైనా ఆత్మ గౌరవం ఉంది కానీ పాపము ఉన్న ఆస్తి ఇవాళ ప్రజలందరి దోసుకుందామని అధికార పార్టీని అడ్డం పెట్టుకోవడానికి ఇవాళ అమ్ముడు పోయినటువంటి నాయకుడు వ్యక్తి ఇక్కడ ఉన్నాడు నమ్మక ద్రోహి ఇవాళ ప్రజలందరూ చేతి గుర్తుకు ఓటై మోసం చేసి తనకు తన కుటుంబానికి ఇంకా పదవులు కావాలని ఇంకా ఆస్తులు కావాలని ఇవాళ అమ్ముడు పోయినటువంటి వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే అవునా కాదా మీరు ఆలోచించండి అవునా కాదా ఆలోచించండి ఇవాళ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం ఈ నియోజకవర్గం గురించి మాట్లాడరు మేం మాట్లాడుతుంటే అసెంబ్లీలో ఏం చేసిరు మీరు అంటారు అరే నిన్నటి దాకా కాంగ్రెస్ లోనే ఉన్నాడు అధికారంలో ఉన్నాడు మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం అంటారు ఎంత మొన్నటి దాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నువ్వే ఉన్నావు ఇవాళ అధికారంలో అడిపోయి కాంగ్రెస్ ఏం చేసిదని మానవులు ఇస్తా ఉంటాడు అసెంబ్లీలో ఇలాంటి ఎమ్మెల్యేలు మనం గెలిపించినాం కాబట్టి దయచేసి నాకు ఇవాళ ఒక చిట్టి ఇచ్చిర్రు ఒకప్పుడు ప్రజల పరం చేస్తే తెలంగాణ వస్తే ఆ భూములకు పూర్తి స్థాయిలో పట్టాలు వస్తాయి అనుకున్నాము ఆ భూములకు రెండు పంటలకు నీళ్లు వస్తాయి అనుకున్నాము ఆ పంటలకు రైతు బీమా రైతు బంద్ వస్తుంది అనుకున్నాము కానీ ఏం జరుగుతుంది ఉన్న భూములన్నీ వేల ఎకరాలు అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కబ్జాలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ అస్సైన భూములను కూడా బెదిరించి అదిరించి దోచుకుంటూ అందుకనే సంఘం మనమే ఏర్పాటు చేసుకోవాలి యువకులు చైతన్యవంతులై చైతన్య యువజన సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి భూ కబ్జాదారులను తరిమి కొట్టే సంఘాలను ఏర్పాటు చేసుకొని పోరాటం చేసినటువంటి శక్తి ఈ గడ్డ మీద ఉంది దయచేసి ఎవరికి అయ్యా బాంచర్ అనకండి ఎవరి